ఇక్కడ ప్రకృతివనంలో ఇంకొక యాక్టివిటీ, న్యాచురల్ ప్లాంట్స్ నుంచి, అరోమాటిక్ ప్లాంట్స్, హెర్బల్ ప్లాంట్స్ నుంచి ఆయిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడం. ఈ ఆయిల్స్ అరోమాథెరపీ, రిఫైన్డ్, దీన్ని రిఫైన్ చేసినాక అగరబత్తీలు, ఫార్మా ఇండస్ట్రీ, షేవింగ్ క్రీములు, రకరకాల బేకరీ అండ్ ఫుడ్ ఐటమ్స్లో కలపడానికి న్యాచురల్ ఎసెన్సెస్ని, డిఫరెంట్ ఆయిల్స్ని తయారు చేస్తాం. అలాంటి వాటిల్లో లెమన్ రాసు, పామరోజా, వట్టివేరు, రోజ్మేరీ, లెమన్ రా, దవనము, మరువము, ఇలాంటి రకరకాల ఆయిల్స్ను, మొక్కల నుంచి ఆయిల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఇక్కడ ఈ స్టీమ్ ఇంజిన్, జేమ్స్ వాట్ కనిపెట్టిన స్టీమ్ ఇంజిన్, 100 ఇయర్స్ ఓల్డ్ ఇది. ఇది ఎప్పుడో లండన్ నుంచి ఇంపోర్ట్ అయ్యి ఇక్కడ చుట్టుపక్కల గ్రౌండ్ నెట్ డికాటికేటర్లు, మిల్లులు పనిచేపించేవాళ్ళు. అవన్నీ మోటార్లు, ఎలక్ట్రిక్ మోటార్లు వచ్చినాక స్క్రాప్ అయిపోయినాయి. కాబట్టి దీన్ని తీసుకొచ్చి మనము దీంతో స్టీమ్ని డెవలప్ చేసి, ఆ స్టీమ్తో మనము ఈ డ్రమ్లో మనము దవనము, మరువము, నిమ్మగడ్డి, కాసిగడ్డి లాంటి ఈ గడ్డిలన్నిటి దీంట్లో లోడ్ చేసి, దీంట్లో మనము దాంట్లో వచ్చిన స్టీమ్ని దీంతో ఉడకబెడుతున్నాం. అంటే స్టీమ్తో ఉడికి 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 దాంట్లో ఉండే అరోమా అంతా వేపర్ స్టేట్లో పైకి వచ్చి ఇక్కడ కండెన్సర్లో కండెన్స్ అయ్యి, ఇక్కడ కండెన్సర్లో కండెన్స్ అయ్యి ఆయిల్, వాటర్ రెండు ఒకే దగ్గర వచ్చి ఆయిల్ దీంట్లో నిలిచిపోయి వాటర్ ఇట్లా బయట వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఆయిల్ వాటర్ కంటే తేలిక కాబట్టి పైన ఉండిపోతుంది, వాటరు ఎక్స్ట్రా వాటర్ అంతా బయట వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనకు అద్భుతమైన అరోమా థెరపీకి పనికొచ్చే న్యాచురల్ ఎసెన్షియల్ ఆయిల్స్, దీంట్లో కెమికల్స్ ఏమి ఇన్వాల్వ్మెంట్ లేదు, ఓన్లీ స్టీమ్తో ఉడకబెట్టి ఆయిల్ చేస్తాం. ఈ ఆయిల్స్ని వరల్డ్ వైడ్గా రకరకాల కంపెనీలు ఇంపోర్ట్ చేసుకుంటాయి. అట్లా ఇండియా కూడా 230 రకాల ఈ అరోమాటిక్ అండ్ మెడిసినల్ ప్లాంట్స్ని బయట దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. అంటే ఈ గ్లోబలైజేషన్ తిరిగే ప్రాసెస్లో ప్రపంచానికి కావాల్సిన అన్ని రకాల వస్తువులను అందించే శక్తిని మనం తెచ్చుకొని మనం కూడా స్పందిస్తేనే రైతులు సర్వైవ్ అవుతారు. పాత పద్ధతుల్లో మన ఆహార విధానాలన్నీ తెలుసుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకొని, మన విలువలను కాపాడుకుంటూ ప్రపంచానికి ఏం అందించగలిగితే మనకు ఆదాయం వస్తుందో, ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుందో, అలాంటి పనులు కూడా పూనుకునేదానికి చదువుకుంటే పిల్లలు, విద్యావంతులు అందరూ ఈ రకమైన థింకింగ్కి వస్తే రూరల్ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. మీ ఆరోగ్యాలు, మీకు పొల్యూషన్ లేని ఏరియాలో ఉంటారు. మీరు ఇక్కడ నుంచి ప్రపంచానికే ఒక అద్భుతమైన మార్గదర్శకాన్ని రూరల్ ఏరియాలో ఉంటూ కూడా ఇచ్చే శక్తి వస్తుంది. థ్యాంక్ యూ. ప్రకృతివనంలో ఇంకొక ప్రాజెక్టు, కిచెన్ వేస్ట్ని ఎలా అద్భుతమైన మెన్యూర్గా మార్చుకోవచ్చు అనేది. మనము స్వచ్ఛ భారత్ అంటున్నాము, ఫ్లెక్సీలు కడుతున్నాం, కానీ నిజంగా స్వచ్ఛ భారత్కి పనిచేస్తున్నాం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పటికి కూడా 65% వేస్ట్, అంటే సాలిడ్ వేస్ట్ ఇంటి నుంచి వస్తుంది. అంటే 100 కిలోల ప్రొడక్షన్ అయితే ఆర్గానిక్ వేస్ట్ 65 కిలోలు ఇంటి నుంచి వస్తూ ఉంది. సో ఇంటిలోనే మనం దాన్ని అద్భుతమైన ఎరువుగా మార్చగలిగితే, ప్లాస్టిక్ని సపరేట్ చేయగలిగితే 65% ఈ ప్లాస్టిక్ ప్రాబ్లం సొల్యూషన్ వస్తుంది. దానికి ప్రకృతివనంలో డాక్టర్ చోహాన్ క్యో అని సౌత్ కొరియా నుంచి వచ్చిన అద్భుతమైన సైంటిస్టు, CGNF అని మీరు గూగుల్ చేస్తే దొరుకుతుంది, చో గ్లోబల్ న్యాచురల్ ఫార్మింగ్. సో ఆయన మనకు, నాకు ఆయనతో 3 రోజులు గడిపే ఒక అదృష్టం దక్కింది తిరుపతిలో ఒక మీటింగ్లో. సో ఆయన చెప్పిన లాట్ ఆఫ్ టెక్నిక్స్లో ఈ కిచెన్ వేస్ట్ కన్వర్షన్ అనేది ఒక అద్భుతమైన టెక్నిక్. అంటే మన ఇంట్లో ఉండే కిచెన్ని IMO, ఇండిజీనియస్ మైక్రో ఆర్గానిజం అని, తవుడు, బియ్యం కడిగిన నీళ్లు, పచ్చిపాలు, బెల్లము ఇవన్నీ వేసి IMO అని చేస్తాం. ఈ IMOని మనము రోజు వాడే కిచెన్ వేస్ట్, అంటే సీతాఫలం కాయలు కానీ, అరటిపండ్లు కానీ, అరటిపండు తొక్కలు కానీ, మిగిలిపోయిన అన్నం కానీ, వెజిటబుల్స్ వేస్ట్ కానీ, ఇవన్నీ ఇలాంటి తొట్లు వేసేసి ఈ IMOని, ఇండిజీనియస్ మైక్రో ఆర్గానిజంని కొంచెం చల్లుతూ ఉంటే ఇది అద్భుతమైన మెన్యూర్గా మారిపోతుంది. స్మెల్ ఉండదు, వాసన ఉండదు. దాని నుంచి కింద వచ్చిన ఈ టానిక్కు, కింద వచ్చిన టానిక్కు ఒక గ్లాస్కి ఒక మూత వేస్తే చెట్లకి అద్భుతమైన సైటోజైమ్, బయోజైమ్ అంటారు కదా, అట్లా అద్భుతమైన టానిక్ అన్నమాట అది. దాన్ని సింక్లో కొంచెం మనం పోయగలిగితే బొద్దింకలన్నీ పారిపోతాయి. అది డైజెస్టెడ్ ఫుడ్ బై ది మైక్రోబ్స్ కాబట్టి దాన్ని వేస్తే లోపల మైక్రోబ్స్ పోయి ఆ లోపల ఉండే పాచినన్నింటినీ డైజెస్ట్ చేస్తాయి. సో మనం స్వచ్ఛ భారత్ చేయాలంటే ప్రతి ఇంటికి ఇలాంటిది ఒక మట్టి కడవో, దేంట్లోనో
వేసేసి దేంట్లో పెట్టుకొని ఆ ఏమోను చల్లుకొని కిచెన్ వేస్ట్ ఎరువు చేసుకొని ఆ ఎరువుతో రూఫ్ కాటన్ గార్డెన్ పెంచుకొని దేశీ విత్తనాలుతో టొమాటోలు బెండకాయలు వంకాయలు కొన్ని రకాల ఆకుకూరలు వేసుకొని మీ పిల్లల్ని దాంట్లో ఇన్వాల్వ్ చేపిస్తే అద్భుతం, ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి. అలాగే ఇంట్లో ఉండే ప్లాస్టిక్స్ కూడా సపరేట్ చేసేసి ఆ ప్లాస్టిక్లన్నింటినీ సెకండ్ హ్యాండ్ రీసైక్లింగ్ గాన 5 రూపాయలకి అమ్మగలిగితే అద్భుతంగా ప్లాస్టిక్ సపరేషన్ కూడా ఇంట్లోనే అయిపోతుంది. 5 రూపాయలు కిలో వస్తుందంటే ఏ మహిళ ఒక కవర్ కూడా బయట పారేయదు. నెలకో 2 నెలలకో ఒకసారి గవర్నమెంట్ కానీ ఎన్జిఓలు కానీ ఈ రీసైక్లింగ్ చేసే వాళ్ళకు వాళ్ళను ఆ కాలనీని అంతా కనెక్ట్ చేస్తే ఫస్ట్ గ్రేడ్ ప్లాస్టిక్లతో బిందెలు అవన్నీ చేస్తారు, సెకండ్ గ్రేడ్ వాటితో కొన్ని వస్తువులు చేస్తారు, లాస్ట్ గ్రేడ్ వాటితో విటమిన్లో కలిపేసి బ్లాక్ రోడ్లు వేసేదానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి రీసైక్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లాస్టిక్లైనా ఏదైనా అనవసరంగా వస్తువులు కొనకుండా ఏది అవసరమో దాని మీద మాత్రము మన ఎనర్జీస్ని మన ధనాన్ని కానీ వెచ్చిస్తే ఎవరు మన దేశం ఎప్పుడూ బీదగా ఉండదు. మనము ప్రపంచానికి అందరికీ ఆనందంగా ఆరోగ్యంగా 64 కళలను పోషిస్తూ సంతోషంగా ఎలా గడపాలి అనే పెద్ద ఫిలాసఫీ చెప్పిన వాళ్ళము. ఇప్పుడు ఈ వస్తు వ్యామోహంలో పడి మెటీరియలిస్టిక్ వరల్డ్లో కొట్టుకుంటా ఆనందం దొరక్క నిద్రపట్టక నిద్రమాత్రలు తీసుకునే స్టేజ్కి వచ్చినాం. ఆయన చెప్పింది ఆ ఫార్ములా. ఇంకొంచెం డీటెయిల్గా వెబ్సైట్లో పెడతాం తొందరలో. అయ్యంబో ఎట్లా చేయాలి ఏమీ అని అయ్యంబోలో స్మెల్ రావట్లేదు. అయ్యంబో వేస్తే ఆ బ్యాక్టీరియా దీంట్లో బ్యాక్టీరియా నోట్లో వేసుకోవచ్చు. ఇది న్యాచురల్ బ్యాక్టీరియా, ఇది అంటే పెరుగులో ఉండే బ్యాక్టీరియా. ఇదే పెరుగు రుచి వేరే, ఈ రుచి వేరే. ఈ రుచి లేకపోతే నువ్వు కూడా మనం కూడా తిన్నామనుకో తోడు. లోపల పొట్టలో ఉండే బ్యాక్టీరియా అంతా దీంట్లోక వస్తుంది. లాక్టిక్ యాసిడ్ దీంట్లో ట్యాబ్లెట్లు వేస్తే మింగేస్తాం కదా 100 రూపాయలు ఇచ్చి. లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అంటాం. అంటే బియ్యం కడిగి నీళ్లు పచ్చిపాలు రెండు కలిపితే ల్యాబ్ తయారవుతుంది. ఆ ల్యాబ్ని అన్నము వేడి చేసి ఆ అన్నాన్ని కొంచెం బూజు వచ్చినాక బెల్లం కలిపి ఆ బెల్లంలో మైక్రోబ్స్ తయారవుతాయి. అప్పుడు ఈ పాలను కలిపేసి తౌడులో మల్టిప్లై చేయాలి. ఇంతలా అయిపోయి తౌడు మీడియా ఇల్లులాగా. సో మైక్రోస్ 1 ఇయర్ ఉంటాయి దాంట్లో, దాన్ని తలుతూ ఉంటే చాలు స్వచ్ఛభారత్. ఇప్పుడు వనపర్తిలో రఘువంశీ అన్నిళ్ళకి ఇది ఒకటి ఇచ్చేసి ప్లాస్టిక్లన్నీ ఇచ్చేయండి రా 5 రూపాయలు కొనుక్కుంటామన్నారు అనుకో, ఏ మహిళ ఒక కవర్ కూడా బయటేది. వీలైతే 5 గంటలకి గేడు దూకి పక్కింట్లో కవర్ కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటుంది. 5 రూపాయలు కేజీ అని చెప్పి చూడు, ఒక కవర్ అన్న బయట దొరికితే అప్పుడు అది 5 రూపాయలు అంటే 2 నెలలకు కూడా 1 కేజీ రావు. అయినా ఆ పాల ప్యాకెట్లు నీళ్ళ ప్యాకెట్లు క్యారీ బ్యాగ్లు అని పటా బయట కూడా అక్కడే పెట్టిస్తే రీసైక్లింగ్ వాళ్ళకి ఈజీ. వాళ్ళు సెగ్రిగేట్ చేసుకుంటారు ఈజీగా. సెకండ్ హ్యాండ్ ఏమేమో చేసుకుంటారు వాళ్ళు. అరే అది చేయలే కదా మనిషి, నిన్ను ఆలోచిస్తాడు కదా, ఏమేమో చేయాలంటాడు కదా, ఇది కూడా ఆలోచించాలి కదా అని ఒక ఆశ. ఆలోచిస్తాడులే వాళ్ళ పిల్లలకి జబ్బులు వచ్చినప్పుడు, ఎప్పుడు ఆలోచిస్తాడు. చాలా షాక్లు అయిపోయినప్పుడు, సన్ స్ట్రోక్ కొట్టినప్పుడు. తెలుసా సన్ స్ట్రోక్ అంటే ఎస్యుఎన్ స్ట్రోక్ ఒకేసారి వస్తుంది సమ్మర్లో ఎప్పుడన్నా, ఎస్ఓఎన్ స్ట్రోక్ కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. ఏమరా ఇంకా సంపాదించలేదు, ఏమరా నుదుడు 100 కోట్లు సంపాదించావు, నీకంటే చదివే లేదు వాడు, వాడు చూడు 1000 కోట్లు సంపాదించాడు అంటాడు. ఫెయిల్యూర్ అంటాడు. రే నేనేం చేశారు వ్యవసాయమే కదా మనకు తెలిసిండి, ఇది బుద్ధిలే పాడులే అంటాడు, డబ్బులతోనే గౌరవం అంటాడు. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.